డాడీకి మా పంపించలేదా దిగవాలండి. మొదటి పని కురిచింది బ్యాగ్ల వచ్చి నా పై కురిచిందర కుమారతర తీర్థం చాలా మహద్భుతంగా ఉంది. ఇటువంటి అడవి ప్రాంతంలో ఇంత రమణీయంగా సుందరంగా ఏర్పడిన ప్రకృతి పరంగా ఏర్పడిన ఈ ప్రాంతాన్ని చూడడం చాలా అదృష్టంగా భావిస్తున్నాము. ఏర్పాట్లకు టీటీడీ చాలా బాగా చేపట్టింది. ప్రకృతిని కాపాడుకుంటే ఎంత సౌందర్యంగా ఉంటుందో ప్రపంచం అనే దానికి నిదర్శనం ఈ కుమారధార తీర్థం. నమో వెంకటేశాయ. ఈరోజు పౌర్ణమి నాడు కుమారధార తీర్థం సందర్శనం చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ఎంతోమంది భక్తులతో పాటు మేము కూడా వారితో పాలు పంచుకుంటున్నాము. ఇది చాలా అద్భుతంగా ఉంది. నేను ఇది వరకు రామకృష్ణ తీర్థము, తుమ్మూరు తీర్థం కూడా సందర్శించాను. ఇందులో కుమారధార తీర్థం మొట్టమొదటిసారిగా వచ్చాను. కానీ ఇక్కడ ఉన్నటువంటి లోయల్లో మనం ఒక్కొక్క అడుగు దిగుతూ ఉంటే సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి మనల్ని ప్రతి అనుక్షణం మనల్ని కాపాడుతూ మనల్ని చక్కగా అందరినీ దగ్గరగా చేరుస్తున్నటువంటి ఒక గొప్ప అనుభూతి కలుగుతోంది నాకు. ఇదే కాకుండా ప్రతి ఒక్క భక్తుడు ఇక్కడ వచ్చినటువంటి భక్తులతో సమన్వయమై ఇంకా ముందుకు నడిచారంటే మన యొక్క ఆధ్యాత్మికతని పెంపొందించుకోవాలనుకుంటున్నటువంటి మన తిరుమల తిరుపతి దేవస్థానానికి ఎంతో గొప్ప అవకాశము మరియు వారికి తోడ్పాటు ఇచ్చినట్టు అవుతుంది మనం.